ఇండీస్ తో టెస్ట్ సిరీస్ లో అరంగేటం చేసిన యశస్వి జైస్వాల్ ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాలో ఆడాలని భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోరుకున్నాడు అరంగేటం చేసిన తొలి మ్యాచ్ లోనే నూట డెబ్బై ఒక పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు అంతేకాకుండా హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నాను కానీ లైక్ చేయడం లేదు మన వీడియోస్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ నక్కండి మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ కే వస్తాయి ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు జైస్వాల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసిన గంగూలీ చాలా ఇంప్రెస్ అయ్యాడు యశస్వి జైస్వాల్ తన ఇన్నింగ్స్ తో రికార్డును బద్దలగొట్టాడు విదేశాల్లో అరంగ్రేట్రాన్ టెస్టుల్లో అతి పెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్మెన్గా గా యశస్వి జైస్వాల్ నిలిచాడు అతని కన్నా ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లార్డ్స్లో ఇంగ్లాండ్పై నూట ముప్పై ఒక్క పరుగులు చేసిన రికార్డ్ గంగోలి పేరిట ఉంది మరోవైపు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్పై గంగోలి ప్రశంసల జల్లు కురిపించాడు ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో యశ్వసి జైస్వాల్ని చూడాలని గంగోలి చెప్పాడు ఒక ఆటగాడు తన కెరీర్లో చాలా దూరం వెళ్లడానికి అవసరమైన స్వభావం మరియు నైపుణ్యాలు యశస్వి జైస్వాల్ లో ఉన్నాయని గంగోలి అభిప్రాయపడ్డాడు తాను వన్డే వరల్డ్ కప్ టీంలో యశస్విని ఎందుకు చూడాలనుకున్నాడో దానికి కారణాన్ని కూడా గంగూలీ చెప్పాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే గంగూలీకి ఎప్పుడూ ఇష్టమని టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ వాటం బ్యాట్స్మెన్లను చూడడం తనకు ఇష్టమని గంగూలీ అన్నాడు దీంతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్ అటాక్ ఒత్తిడిలో పడుతుందని బీసీసీ మాజీ చైర్మన్ అన్నాడు చైనాలో జరిగే ఆసియా క్రీడల జట్టులో యశస్వి ఎంపిక అయినప్పటికీ ఆసియా క్రీడలు ముగిసిన కొద్ది రోజులకే భారత్ లో వరల్డ్ కప్ జరగనుంది మరి అందులో యశస్వి జైస్వాల్ ఆడుతూ లేదో మరి చూడాలి ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్